తన బ్రేకప్ స్టోరీని సుధీర్ ఎంత గొప్పగా చెప్తుంటారో తెలిసిందే కదా. సుధీర్ తన లైఫ్లో ఒక లవ్ స్టోరీ ఉందని, అది చిన్నప్పుడు 7th క్లాస్ నుంచే స్టార్ట్ అయింది. మరి ఆ ప్రేమ పెద్దదైన తర్వాత ఆ ప్రేమ నాతో పాటు జీవితాంతం ఉంటుందనుకున్నాను, కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు తను నా కోసం ఎదురు చూస్తానని చెప్పి మాటిచ్చింది. కానీ నేను సెట్ అయ్యే లోపలే తను వేరొకరితో ఫిక్స్ అయిపోయింది, ఏకంగా పెళ్లి చేసేసుకుంది. ఏంటి ఇలా చేసావు అని అడిగితే నేను సంతోషంగా ఉన్నాను, నన్ను ఎప్పుడూ డిస్టర్బ్ చేయదని చెప్పింది. ఇక ఆ దెబ్బతో నా మనసులో కసి అలాగే తపన బాగా పెరిగాయి. ఒక్కసారిగా జీవితం ఫినిష్ అయింది అని అనిపించింది, కానీ తన కోసం ఉండే కుటుంబం గుర్తొచ్చింది. వాళ్ళని ఇంకా ఎంతో అద్భుతంగా చూడాలని, ఇది కాదు జీవితం, చూడాల్సిన జీవితం చాలా ఉందని నిర్ణయించుకొని వాళ్ళ కోసం నేను పడ్డ కష్టం ఇప్పుడు నా ఆనందానికి కారణమైందంటూ చెప్పారు. సో తను నన్ను మోసం చేసి వెళ్ళిపోయినా తను ఎప్పుడు సంతోషంగా ఉండాలనే కోరుకుంటున్నాను, ఎక్కడున్నా సరే తను సంతోషంగా ఉంటే అదే చాలు, ఆ సంతోషం నాదిగా నేను ఫీల్ అవుతానంటూ చెప్పారు సుధీర్. తనని మోసం చేసి వెళ్ళిపోయిన అమ్మాయి ఎవరో కానీ ఇప్పటికీ ఇది వింటూ ఎన్నిసార్లు ఆమె తన గుండెను ముక్కలయ్యేలా ఏడుస్తుందో తెలియదు, కానీ సుధీర్ ఉన్న స్టేజ్ని చూసి సుధీర్ని మిస్ చేసుకున్నందుకు ఆమె కుమిలిపోవాల్సిందే. సో సుధీర్ అభిమానులు అయితే అలాగే అనుకుంటారు. తాజాగా ఈ విషయం కూడా తెలియడంతో మరి సుధీర్ తన మనసులో ఇంత బాధన్న పైకి ఇంత అద్భుతంగా చెప్తున్నందుకు చాలా సంతోషమని సుధీర్ అందుకే ఇంత గొప్పోడయ్యారంటూ పొగుడుతూ ఉంటారు. ఇక అలాగే సుధీర్ గాలుడు ప్రమోషన్స్ జోరుగా సాగిస్తున్నారు. 18th ఈ సినిమా థియేటర్స్లోకి రాబోతోంది. గెహన సిప్పి హీరోయిన్గా ఉన్న గాలుడు సినిమా ట్రైలర్ కూడా విశేషంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.